చింతమ్మళ్ళు హుషారుగా ఉన్నారా? చాలా జోరుగా ఉన్నారు. హుషారైతే నేను చూస్తున్నా మీలో. గన్నవరం వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. నేడు గన్నవరం గర్జించింది. ఇది గోదావరి గర్జన. ప్రభుత్వ వ్యతిరేకతకు అడ్డం బట్టి స్పందన. ఈరోజు మిత్రుడు, మీ అందరి అభిమాన నాయకుడు, పవర్ స్టార్, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలయోగి కుమారుడు హరీష్ గారు, గన్నవరం జనసేన అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సత్యనారాయణ గారు. తమ్ముళ్ళు, మిమ్మల్ని చూస్తే అనిపించింది ఎన్నికలు లాంఛనమే, మనమే గెలుస్తున్నాం. మన ఆడబిడ్డల స్పందన చూశాను. వీర వనితలైతే ఎప్పుడెప్పుడు పోలింగ్ వస్తుందా? గ్లాసుకు గాజు గ్లాసుకు ఓటేసి గట్టిగా ఓటేసి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గుండెల్లోకి పంపించాలని మీరు చూస్తున్నారు. ఇంకో పక్క హరీష్, తెలుగుదేశం సైకిల్ సైకిల్ గుర్తుకు ఓటేసి ఇద్దరు కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించే విధంగా ముందుకు పోమని మిమ్మల్ని కోరుతున్నాం. ఒక ఛాన్స్ నమ్మి మీరందరూ కూడా ఓట్లేశారు. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. మీలో ఒక బాధ, ఆవేదన, అక్రందన, అభద్రతా భావం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాం. మీ జీవితాల్లో వెలుగులు నింపాలని వచ్చాం. ఇది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధం సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి మీరు సిద్ధమా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజే నాకు చిరకాల మిత్రుడు బాలయోగి గారు, కోనసీమకు వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ ప్రతిభతో దేశంలోనే స్పీకర్ పదవికి వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగి. బాలయోగి చనిపోయారు కానీ ఆయన మీ గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు. అది కోనసీమకు ఆయన చేసిన అభివృద్ధి. అది ఒకసారి మీరు ఆలోచిస్తే బాలయోగిని స్పీకర్గా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఈ నెలలో ముగ్గురు మహానుభావులు పుట్టారు. మొన్నే అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం, మొన్నే జగజీవన్ రామ్ గారి జయంతి జరుపుకున్నాం. ఈరోజు జ్యోతిరావు గారి పూలే జయంతి జరుపుకుంటున్నాం. మళ్ళీ ఈ నెల 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి జరుపుకోబోతున్నాం.
ఈ ముగ్గురు నాయకుల సాక్షిగా ఇక్కడ హామీ ఇస్తున్నాం, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు ఒక్కసారి చూస్తే బీసీలకి ఒక డిక్లరేషన్ ఇచ్చాం. ఈ డిక్లరేషన్లో బీసీల తలరాత మారుతుంది, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. సబ్ ప్లాన్ ద్వారా 30,00,000, 5 సంవత్సరాల్లో 150,000 ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది.